చూసారుగా ఈ వ్యూ ఈ వ్యూ చూడడానికి ఇక్కడ ఉంటే మన మీద మనకే వ్యూలు మారిపోతూ ఉంటాయి గేటెడ్ కాదు హేటెడ్ కమ్యూనిటీ అని చెప్పాను కదా మీకు ఈ కమ్యూనిటీస్ లో ఉన్న ఎన్నో లసుగుల్లో ఆరు నెలలకు ఒకసారి సెక్యూరిటీ మారడం అనే లసుగు కూడా అరే మన గవర్నమెంటే ఐదేళ్లకు ఒకసారి మారుతూ ఉంటుంది ఎందుకంటే గవర్నమెంట్ ఆధీనంలోకి వచ్చిన తర్వాత అసలు ఫ్లో ఏంటి ప్రాసెస్ ఏంటి పాలన ఏంటి పరిపాలన ఏంటి అని అర్థం చేసుకోవడానికి కనీసం ఒక సంవత్సరం పట్టిపోతుంది మరి కమ్యూనిటీలో సెక్యూరిటీ అర్థం చేసుకుంటూ ఉన్నప్పుడు వెంటనే మార్చేసి మళ్ళీ ఇంకో కొత్త సెక్యూరిటీని తెస్తే మళ్ళీ కథ మొదటికి వస్తుంది గేట్ పాస్ కార్ ముఖం మీద అతికించుకొని నేను ఊరంతా తిరిగి మా ఫ్రెండ్స్ని వేసుకొని కమ్యూనిటీలో మా ఫ్లాట్ చూపిద్దామని మొట్టమొదటిసారి వాళ్ళకి కమ్యూనిటీ లోపలికి వస్తే అప్పుడు ఆపాడమ్మ కొత్త సెక్యూరిటీ ఆల్మోస్ట్ కార్లో ఉన్న వాళ్ళందరినీ దింపేసి మరీ చెకింగ్ చేశాడు డిక్కి ఓపెన్ చేయమన్నాడు చేశాం కాదంటాడే నేను రెసిడెంట్ని కానంటాడే గేట్ పాస్ కారు ముఖం మీద అతికించుంది చూడవయ్యా బాబు అంటే అది ఒరిజినల్ కాదు డూప్లికేట్ చేసావేమో అవును మరి నేను ఆర్ఆర్ఆర్లో అదేంటి ఆ గ్రాఫిక్స్ విభాగంలో పనిచేశారని ఇంతటి దానికి డూప్లికేసీ చేసే తెలివితేటలు వస్తాయి నాకు వాళ్ళ భాష నాకు అర్థం కాదు నా భాష వాళ్ళకి అర్థం కాదు అది హిందీ కూడా కాదు అదేదో పెక్యూలియర్ భాష పైగా ఆ బ్లాంక్ ఫేస్ వేసుకొని నేను నా గోడు వెళ్ళబుచ్చుకుంటుంటే మాటికి మాటికి ఒక పావుగంట గ్యాప్ ఇస్తాడు ఇట్లా అమ్మా ఈ కష్టం నుంచి ఎలారా బయటపడేది అనుకున్నప్పుడు కనిపించేది దేవతలాగా మా అపార్ట్మెంట్ నైబర్ ఆమె అగ్రెసివ్ బాడీ లాంగ్వేజ్కి వీళ్ళకి ఏం అర్థమైందో ఏవో కానీ ఆ పూటకి నన్ను అయితే వదిలేశారు ఎక్కడికి వచ్చి పడ్డాను రా బాబు అని తల బాదుకోవడం నావంత అయితే ఇది ఏం కమ్యూనిటీ ఏం సెక్యూరిటీ రా బాబు అని తలమొహాలేయటం మా ఫ్రెండ్స్ వల్ల అయింది